కూడా నమస్కారం. మరి ఏదైతే ఈ వైసీపీ ప్రభుత్వం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు పెట్టారని చెప్పి మేము ఏదైతే చెప్పామో అది కోర్టు కూడా ఇవాళ విశ్వసించింది. ఏదైతే ఎన్ని ఫేక్ కేసులు అలాగే తప్పుడు ఆరోపణతో కేసు పెడతాం జరిగింది. ఏదైనప్పటికీ మరి ఆ కేసులన్నింటినీ కూడా రేపు పొద్దున్న కొట్టేస్తారు. మరి తాత్కాలికంగా ఏదైతే బెయిల్ ఇచ్చారో ఈ రోజున దాన్ని రెగ్యులర్ బెయిల్ చేశారు. అలాగే రేపు 23వ తారీఖునో 22వ తారీఖునో మరి 17A మీద సుప్రీంకోర్టులో ఉంది. మరి అది కూడా ఇదే విధంగా వస్తుంది. ఆ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏదైతే లీగల్గా కేసు చెల్లదని చెప్పి ఆ రోజున పోరాటం జరిగిందో ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ పట్ల విపరీతమైన అభిమానం ప్రజల్లో ఉంది, విపరీతమైన క్రేజ్ పెరుగుతుందన్న ఉద్దేశంతో ఒక కుటిల పన్నాగంతో జగన్మోహన్ రెడ్డి గారు చేశారనేది ఆ రోజున అందరం కూడా చెప్పాం. అదే ఈ రోజున వాస్తవం నిజమైంది. ఏదైతే వాళ్ళందరూ కూడా వ్యవస్థలను మేనేజ్ చేసి ఏ విధంగా అయితే మరి చంద్రబాబు నాయుడు గారిని కొన్ని రోజులైనా కట్టుదిట్టం చేయాలి, ఏదో రకంగా అక్రమ కేసు పెట్టాలి, ఇది కోర్టులో పెడితే ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలు ఇవన్నీ ప్రొవైడ్ చేయడానికి ఇదవుతుంది అనే ఉద్దేశంతో ఏదైతే న్యాయ వ్యవస్థలో కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయో దాన్ని ఉపయోగించుకోవడానికి ఈ ప్రభుత్వం పనిచేసింది. అవన్నీ కూడా వాళ్ళ తేడతల్లమైన రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వాన్ని గుణపడుతుంది. అది ఏదైనప్పటికీ కూడా తెలుగుదేశం ఏదైతే సత్యమేవ జయతే అనేది నమ్మిందో సత్యం లేట్ అవ్వచ్చు కానీ తప్పనిసరిగా న్యాయం జరుగుద్దని మేము నమ్మాం. అదే జరిగింది. రేపు సుప్రీంకోర్టులో కూడా అదే జరుగుద్ది. మరి ఇప్పటికైనా ఈ వైసీపీ ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఏదైతే అక్రమ కేసు బనాయించారో ఇప్పటికైనా మేము చేసింది తప్పు అని ఒప్పుకోవాలి. ప్రజలందరికీ తెలుసు ఈ తప్పుడు కేసులు అనేది రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారనే సంగతి వాళ్ళకి తెలుసు. ఈ రోజున ఏదైతే మరి వచ్చినప్పుడు 20 రోజులు 30 రోజులు మాట్లాడారో కోర్టులు ఈ విధంగా తీర్పు చెబుతాయి అని సంగతి తెలిసిన తర్వాత నుంచి వాళ్ళు మాట్లాడటం కూడా మానేశారు. రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో కూడా ఈ 17A కూడా ఇలాగే వస్తుంది. ఈ నాయకుల నోరులన్నీ కూడా మూతపడతాయి. ఏదైతే అతను జగన్మోహన్ రెడ్డి మీద కాదు కేసులు ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో కేసులు ఉండాలనే ఉద్దేశంతో చెప్తే ఈ ఒక్క కేసు కూడా నిలబడే పరిస్థితి లేదని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.